దుగ్గా, ఇంత రాత్రి అవుతాంది, ఇక్కడ ఏం చెప్తాను నువ్వు? ఇప్పుడు అవునా, ఇంత చిన్న వయసులో ఇన్ని బాధ్యతలు పెట్టుకున్నావా? మమ్మీ కొట్టించినావు అన్నమాట, మమ్మీ వండుకున్నవి అమ్మచ్చి కాదురా డుగ్గు, మమ్మీ రింగు కొట్టేస్తాను కంటే మమ్మీకి వెళ్తే మనల్ని పుట్టు పొట్టు చూపుతుంది. మరి చూపదు, గాడ్ బ్లెస్ యు తల్లి. థాంక్ యూ సార్. ఎత్తే తీసేటప్పుడు ఆయన చెక్కలు గుళ్ళు అవుతుంది మమ్మీకి అని కూడా చెప్తాను. సో గైస్, విన్నారు కదా మీరు, ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూసి ఉండుంటారు, అడగడం మర్చిపోయాను గైస్, ఎలా ఉన్నారు మీరు అందరూ? అందరూ బాగున్నారు అనుకుంటున్నాము. సో మా దాని కావ్యపైనా, కావ్యకి రీసెంట్గా నేను రింగ్స్ ఇచ్చాను అనమాట, అవి కొట్టేద్దామని ప్లాన్ వేసిన, ఎట్టేసి ఒక రకంగా ఆడుకుందాం అనుకున్నాం. దీంట్లో డుగ్గు గారు నాకు హెల్ప్ చేస్తా అంటుండు, ఎంతవరకు చేస్తూ చూడాలి. అమాయకంగా అయితే పెట్టింది ఫేసు డుగ్గు, బిస్కెట్ అయితే ఏవో కదా పక్క. నమ్మొచ్చా? మిషన్ నడుస్తుంది ఇక్కడ. ఏం చేద్దాం అనుకుంటున్నావు ఎప్పుడు కరెక్ట్? ఏ తల్లి కన్ను బిడ్డ కాదురా, నీ కొంచెం ఉందారా, ఇంత నైట్ అవుతుంది పొట్టు పొట్టు ఆడతాను. అది చూసింది అది లేచింది అనుకో ఫస్ట్ ఏమని తిడుతుంది సార్? మీకు ఇంత సిగ్గుమానం ఉందా, ఎందుకు ఇంత నైట్ వరకు ఉన్నారని తిడుతుంది. నువ్వు ఏమిటి నన్ను తిడుతుంది? కాకపోతే ప్లాన్ ఫ్లాప్ చేసినావు అనుకో డుగ్గా, ఘోరంగా చెప్తాను నేను పొట్టు పొట్టు నాకు చెప్తాను. నువ్వు పప్ప సపోర్ట్ ఎప్పటికి ఉండాలి మా చేతి, అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసి బతకాల్సి వస్తుందిరా. లెట్స్ గో, చేద్దాంగా పక్క డుగ్గ. నాకు భయం అవుతుందిరా, ఓవర్ యాక్షన్ చేయకున్నాడు. డోర్ మెల్లగా సరిపోయారు ఇద్దరు. తెలుసుకు
నువ్వు అలాగే ఎక్కువ సైలెంట్ ఉండు. కొంచెం జరిగే డుగ్గాను వండుకోబెడతా. ఇలా వండుకున్నాను, టైం అవుతుంది స్కూల్కి పోవాలి. నువ్వు స్కూల్కి టైం అవుతుంది వండుకో. కొంచెం ఇద్దరి మొత్తం కప్పుకొని వంటవు అనుకో, లేకపోతే నువ్వు విటాన్ అర్థం కాదు. పండరు మంచిని వండని అయిందా, బాగైందా, ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అరే అదే పొట్టు పొట్టు ఆడే ఆడుతాను బయటకు పోయి. నువ్వు గాడిదలు కత్తనవా? పప్పేక వండక, మనిషి ఆడగడు దానికి అసలు అర్థం కాదు. పండుకుంటా మధ్యాహ్నం వండుకుంటా, దానికి ఏం నిద్ర వస్తుంది? బరుకులే నువ్వు ఇటుకే జరిగే మ్యాట్కే వండుకుంటాం. పండుకొని పోవన్న బయటికి. సారీ చెరుకు తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే లడ్డూలు. కడిగావులే చెప్ప. ఇక మొదలెడదామా? నువ్వు వండుకో, అటు ఇటు బొర్రకురా. ఎందుకు బొరుతావు? నువ్వు కూడా మమ్మీ లెక్క ఎత్తాను అంత పంది పంది. సరే ఏమంటది?
బేబీ కొంచెం జరగట్టు, ముందు ముందు ఓవర్ యాక్షన్ చేస్తా. నాకెద్దలు మమ్మీ అడిగినా నీకు నాకెద్దలు. నువ్వే ఎందుకు తీసినావు? నువ్వు నువ్వే తీసినావు. నా పేరు ఎద్దలు, నీ పేరు బాగా తెలుసులేరా. చెప్పలు ఎందుకు ఎవరు తీసారు? అప్ప నేను తీసిన అని కరెక్ట్ చెప్పాలి. నువ్వే తీసినావు కాదు, నేను తీసినా అని చెప్పాలి. దొరికినానుకో పొట్టు పొడి చూపుతుంది. బేబీగా నుగ్గాడు చూసిన ఏం చెప్తాడు? మార్నింగ్ లేచిన తర్వాత మమ్మీ చూసుకున్నానుకో పొట్టు పొట్టు రియాక్ట్ అవుతుంది. అంగడంగడి అయితే నన్ను నిన్ను చూపుతాను. నాకు ఎదురు తీసిన నువ్వే కావాలి. నువ్వే తీసినావు మమ్మీ ఇట్లాంటి కొద్దిగా వస్తారా? లైట్ బంద్ చేయాలన్నట్టు పండుగ నిద్ర వస్తలేదురా. మేము ఆడుకుంటాం కొంచెం. లేరా డుగ్గు, మనం ఆడుకుందాం. డుగ్గు నువ్వు పండుకుంటావు, ఆడుకుంటావా? ఆడుకుందాం ఆడుకుందాం పట్టుకుని ఆడుకుందాం. మేము ఏనుగమ్మ ఏనుగు ఆట ఆడుకుంటాం. మేము పందమ్మ ఆట కూడా ఆడుకుంటాం. పందమ్మ పంది, డుగ్గు ఆడు పంది, వాళ్ళ మమ్మీ పెద్ద పంది. చిన్న పంది మమ్మీ చిన్న పంది మమ్మీ లైట్ పంది రాంతిస్తుంది. మాకు ఆడుకోబుద్ధి అవుతుంది, మేము బంద్ చేయం. ఇది రియలైజేషన్ కరెక్ట్ అయిందా? మనం కాదు, నువ్వు రాక్షసు అన్నట్టు. మీరు రాక్షసులో మేము ఆడుకుంటా పండుకో. అరే కొంచెం పండుకోకపోతే ఏమవుతుంది? ఊగా పండుకుంటా పండుకో. సారీ ఓకే ఓకే, కడుపు నొస్తుంది అన్నకు అర్థమైంది. సారీ బంద్ చేస్తా బంద్ చేస్తా. డుకో మనిషి అది ఉండిపోతావా? అడుగు నాకు అర్థం కాదు. రేపు స్కూల్ ఉన్న సోయి ఉందండి, ఇంకేమన్నా చెప్పు. అసలు మనుషులారా మీరు? నాకు నిజంగా అర్థం మనుషుల యొక్క బిహేవియర్ ఎందుకురా? డుగ్గాడే పండుకో అంటే వండ పప్ప మమ్మీ ఎందుకు ఇట్లా తయారవుతాను? రాను రాను నువ్వు దాన్ని వండ, నేను వండవు. ఏం మనిషివేమో నువ్వు నాకు అర్థం కాదు. ఈయన వండడు, ఒకరు వండనియాడు. ఎందుకు ఇట్లా అసలు? మధ్యాహ్నం వంటరాట, మధ్యాహ్నం కూడా 2 నిమిషాలు కూడా వండలేదు. ఆఫ్టర్నూన్ వంట 2 నిమిషాలు అన్న వండ నన్ను. నీతో మనిషే కదా దున్నపోతుంది నిజంగా. కొంచెం అన్న దీనికి ఏది లేదు. స్కూల్ ఉన్నది సోయి లేదు, ఏం లేదు. నీకేమన్నా సోయి ఉంది స్కూల్ ఉన్నది? ఏంటిది నేను చేసిండు? ఇదొక హఠాత్ పరిణామం.
మీరు అందుకే ఇప్పుడు తెలియతున్నారు కదా. ఎవరు రింగులు ఎవరు తీసారు? ఈ రెండు రింగులు అయి ఎప్పుడు తీసిండు పాపా? నీకు సెన్స్ ఉందా ఏమో నాకు అర్థం కాదు. అవసరం రింగులు తీసాడు ఇప్పుడు ఇవి చెప్తున్నా అదే తీద్దామన్నది. అది దీద్దామంటే తీస్తావా నువ్వు? ఇదే తీద్దావా. చిన్న పిల్లలు అవద్దులు అడు, దాని పేరు చెప్పకొత్తావా అనవసరం. అదే అని నువ్వే తీసి. నువ్వు ఎవరు తీసిర్రా? పప్పా పప్పా తీద్దామని ఎవరు అడరు? పప్పడే చిన్న గిళ్ళు చాక్కుని పప్ప తీయంగా చాక్కున్నా కొంచెం నీకు సిగ్గు అనిపిస్తలేదు, దాని పేరు చెప్పడానికి. చూసారా సార్ డబుల్ యాక్షన్? తెలుసు మీకు ఏమన్నా మధ్యాహ్నం పంటే నన్ను మధ్యాహ్నం పండు నీళ్ళు, రెండే నిమిషాలు కూడా నన్ను మధ్యాహ్నం పండు నీళ్ళు. టైం చూడు అసలు ఎంత ఎంత ప్రశాంతంగా ఉంటాడు చూడు. వాడి మీద లైట్లు వేసుకుంటా ఆటలాడుకుంటా గేమ్స్ ఆడుకుంటా మనుషులు అదేం కదా నాకు అర్థం కాదు. అదేది ఏమన్నా ప్రామి చెప్తాను అడుగు దాన్ని. నువ్వే మాట్లాడు లేపి పాపం అనిపించలే కొంచెం అన్నవారు పాపం పన్నది ఎట్లా అని చెప్పి ఏం అనిపించలే నీకు. అదే నేనే తూకుంటారా మీరు అట్లా ఫ్రీడబెట్టేది ఎప్పుడు రింగులు? అదే ఇదే డుగ్గా తీసుకో దాచి పెట్టుకుంటే కన్నా దండం పెడుతున్నాడు యాక్టర్ అయితే రేపే ధైర్యం తర్వాత గోరే. నిజం చెప్పాడు అవద్దాను ఎప్పుడు దుగ్గా. నువ్వు దీమంటే నేను తీసిన రింగ్స్ మధ్యాహ్నము రెండు నిమిషాలు నన్ను వంట నేయలేదు. అట్లీస్ట్ ఇప్పుడు నుట్రా ఇదే దీని దీన్ని అడుగు దీన్ని పొట్టు పొడి చూపు ఇప్పుడు అర్థం అయింది. రింగులు మనం ఎందుకు తీసినావు దుగ్గా? నువ్వు మమ్మీ పార్టీ ఉండాలి, మనిద్దరం కలిసి పప్పుడు బ్రాంక్ చేయాలి కానీ నువ్వు పప్పతోని పోయి పప్పుతోని ఉండి నా మీద బ్రాంక్. మనం ఏదో ఆడుకుందాం అనుకుంటే రింగులు అవ్వ అంటే నాకు రింగుల గురించి అసలు తెలియనే తెలియదు. మాట్లాడారా తెలియదు మరి ఎవరు తీసాను మమ్మీకి ఎందుకు చెప్పినా తీసినావు అని. రేపు దాన్ని స్కూల్లో 7:30 పాలు అర్థమైంది. మమ్మీ రింగులు కూడా కట్టుకుంది, మమ్మీ రింగులు కూడా కట్టుకుంది, మమ్మీ రింగులు కూడా కట్టుకుంది. మరి ఎట్లా రా మమ్మీ రింగులు కానీ నన్ను ఎందుకు చెప్తా? నిన్నే తీస్తుంది ఇదే తీసిందే ఇదే తీసింది ఇదే తీసింది దుగ్గా. నీకు నాకు సంబంధం లేదు, నువ్వే తీసినావట మమ్మీ నిన్నే అంట నిన్నే అంట నాకే తెలియదు. అసలు రింగులు ఏంటి? రింగుల గురించి అసలు నాకు తెలియనే తెలియదు. అసలు రింగులు అంటే ఏంటి? రింగ్స్ అంటే ఇట్లా రౌండ్ రౌండ్ ఉంటాయి అయ్యానా? ఎట్లుంటాయి రెండు అయ్యి ఎవరు తీసారు ఫస్ట్ మీరు ఇచ్చే నాకు ఉంచుకో అమ్ముకోపో ఉంచుకో ఇగో నన్ను రింగులు అదే వద్దు ఉంచుకో అమ్ముకో ఇద్దరు కలిసి సెలవు రింగ్ అమ్ముకొని ఏమనుకుంటారు దాన్ని డైరీ మిల్క్ కొని నువ్వు నేను అనుకుంటా ఎట్లా మంద ఏం చెప్పాలి మరి దుగ్గా నిన్ను నమ్ముకుంటే నిన్ను నమ్ముకుంటే మీరిద్దరు చక్కగా చెరని నమ్ముకొని బండ చేసుకోవాలి. వెరీ గుడ్ కానీ చెరు వండుకొని ఉంచుకోవాలి రింగులు. లవ్ షేప్ సంబంధం లేదు, లవ్ షేప్ రింగ్ నువ్వు ఉంచుకో, ఎయిట్ రింగ్ నువ్వు ఉంచుకో. కమ్ ఆన్ వెరీ గుడ్.
ఇస్తారా అయ్యారా? అలా ఎవరు పెట్టారా? ఇది డుగ్గు ఆడే, ఇదే ప్రామిస్. ఇదే నాకు అవద్దలే పో అన్నావు తెలుసురా, పప్పనే కొట్టేసిండు. నువ్వు మంచిదానివిరా, డుగ్గు గిడి నువ్వు మంచిదానివి. అమాయకంగా ఎట్లా పెడుతున్నది పేజ్? పాప ఎట్లా కొట్టేసిండు ఎప్పుడు నాకు ఎట్లా తీసుకున్నాడు? నీకేమని చెప్పిండు? మొహం పగిలిపోద్ది. మమ్మీ చెప్పగానే చెప్పిండే ఇంకేం చెప్పిండు? చిన్నపిల్లలు అవద్దాలు చెప్పారు. ఇంకేమన్నాడు? రింగులు కొట్టేదాన్ని ఫస్ట్ ఎవరికి వచ్చింది ఐడియా? ఇదే దీనికే వచ్చింది. దీనికే నీకేం వచ్చిందా? నాకు అలా పప్పకి వచ్చింది. పప్ప ఏమన్నాడు? ఏమన్నా పెద్ద పిల్ల పెద్ద పిల్లలు అవద్దాలు చెప్తాడా? చెప్పారు కదా, పెద్ద పిల్ల అని నేను కదా. చిన్న పిల్లలు అవద్దని చెప్పారు మరి, నేను అవద్దని చెప్తాను కదా. నేను అవద్దని చెప్తాను, నిజమే చెప్పినా. అసలు ఐడియా ఎవరు ఇచ్చారు ఫస్ట్? వాళ్ళ పేరు చెప్పారు నాకు. రింగులు కొట్టేద్దాం పప్పనే అన్నాడా? మమ్మీ దగ్గర రింగులు కొట్టేద్దాం అన్నాడా? పప్ప మరి నువ్వు అద్దని అనొద్దా? అద్దని చెప్పిన ఆయన కూడా చెప్పిన మాట అద్దని చెప్పిన ఆయన కూడా చెప్పిన మాట ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. ఇంట్రోలో చూపెడతా కెమెరా పెట్టిన గాడి కూడా ఒక కార్నర్ తగిలేసి చూపెడతా. ఇప్పుడు మమ్మీకి పక్క చూపెడతా నేను. ఎవరన్నా కొట్టేద్దామని అవద్దనాడు చెప్పు. చూపేరా నాకు ఇది అన్నది గిప్పని గుర్త నేను. నువ్వు అన్నా పప్ప అన్నాడు చెప్పు నాకు. పప్ప పప్పన కొట్టేమన్నాడా? అదేం అన్నదిలే పాప, అది చిన్నపిల్ల దానికి ఏం తెలియదు. అది ఏమన్నది దాని మీద దెబ్బకు నువ్వు పాపం, దానికి అసలు తెలియదు. దానికి అట్లా రింగులు ఇవ్వాలి దొబ్బాలి అని అట్లా తెలియదు దానికి. డుగ్గు నేను నీకు ఎన్నోసార్లు చెప్పలేదా? అరే ఎవరి దగ్గర మనం ఏం తీసుకోవద్దు అట్లా దాచిపెట్టద్దు అని చెప్పినా కదా. గుడ్ మ్యానర్స్ కాదని చెప్పలేదా? డుగ్గాడ కొట్టేసిన రింగులు డుగ్గాడ కొట్టేసిండు. ఇద్దరు గడపని లేదు. ఆ డుగ్గాడు మంచివాడు, డుగ్గాడు కొట్టేయడు నాకు తెలుసు. అసలు ఇది మీకు ఎట్లా వెళ్ళింది? గుంజిన మెల్లమెల్ల అంత సోయలేకుండా నేను చెప్తాను. కాదురా డుగ్గని పేరు చెప్తాను, దానికి ఇయ్యరాదురా ఉంగరాలు. తీసింది నేనే అది డుగ్గని కృష్ణారా పప్ప వద్దు నా తెలుసు పప్పునే కాదు. డుగ్గా పప్ప తీసుకొట్టి పేరు అన్నికి పోయి నేర్పిస్తాడు కదా పప్ప తీసుకొట్టు. మన ఇద్దరం ఫ్రెండ్స్ ఆగు నువ్వు వీడియో. సో గైస్ చూసిరా గైస్, దుగ్గ నన్ను ఎట్లా మోసం చేసిండో, దుగ్గడు నన్ను మోసం చేసిండు. ఇంకేం చెప్పిండు? ఇంకా ఎద్దరు లోపల దిగాలని దుగ్గ నిన్ను నమ్ముకున్నాను. నన్ను మోసం చేయలేవు డుగ్గుండగా, అది నాకు అన్ని చెప్తుందో అబ్బా. మీ ఇద్దరం ఫ్రెండ్స్ కాదు నాన్న. సో గైస్ చూసిరు కదా నా దగ్గర రింగి కొట్టేసిన అంటే అలా తరం కాదు. మళ్ళీ ఆయనంతటి ఆయనే తీసిచ్చిండి, అట్లుంటది మనతోటి. రివెంజ్ ప్రాంక్ యాక్చువల్ పోయినసారి నన్ను గట్టినే పేరు ఇచ్చిన అట్లా వేద్దాం అనుకున్నా. దీన్ని పెట్టుకొని చేసిన కదా నా బుద్ధి తప్ప. ఒకసారి మంచిగా గుర్తు తెచ్చుకో పోయిన సార్, నేను నీ మీద ప్రాంక్ చేసినప్పుడు పప్ప నీ రింగ్ మమ్మీ తీసిందని ఎవరు చెప్పింది నీకు? మరి దీన్ని ఎట్లా నమ్ముకుంటావురా? బై చెప్పేసి. సో గైస్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ 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 చెప్పు. బాయ్ బాయ్ గైస్ బాయ్.